చంద్రబాబు నాయుడు హయాంలో మరి రాజధాని పేరుతో అమరావతిలో ఏ విధమైనటువంటి భూ కుంభకోణాలు జరిగినాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. మరి దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే ఏదైతే సిఐడి దర్యాప్తు చేస్తా ఉందో మరి దాంట్లో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్టు మీద ఏదైతే ఉందో సిఐడి దాన్ని కూడా దీంట్లోకి మరి అటాచ్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా పేదలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ పూర్తి స్థాయిలో మరి అమరావతి పేరుతో ఎలాంటి భూ కుంభకోణాలు చేశారో మరి ఇవన్నీ ఒకటి ఒకటి వెలికిలోకి వస్తూ ఉన్నాయి. సో ఒకటొకటి వెలికిలోకి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా సిఐడి ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా సిఐడి వాళ్ళ దర్యాప్తు చేసి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కక్షపూరిత రాజకీయాలు చేయాలని ఏం లేదు. ఏదో పర్సనలైజ్డ్గా ఎవరి మీద వెళ్ళాలనే ఉద్దేశం లేదు. సిఐడియే దర్యాప్తు చేస్తుంది. సిఐడియే ఎంక్వైరీలో భాగంగా ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ఇంకా ముందు ముందు కూడా ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయనే మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకా వచ్చి ఖచ్చితంగా సిఐడి దాని మీద తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తాం.